నమస్తే, ఫోర్ న్యూస్ కు స్వాగతం. నేను మీ సమీరారెడ్డి. అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో శాసనసభ్యుల సభ్యత్వ రద్దును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి ఒకరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షగా నిర్వహించారు. ఈ దీక్షకు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు చేయడం బాధాకరమన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని ప్రభుత్వానికి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండల కేంద్రంలో శాసనసభ్యుల సభ్యత్వ రద్దు వలన ఒకరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి నిర్వహించారు. ఈ దీక్షకు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడూరి శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ మొదటి రోజున మరి ఏదైతే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుందామని కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడం, అందులో భాగంగా 13 మంది సభ్యులు ఉన్నప్పటికీ 200 నుంచి దాదాపు 300 మంది మార్షల్స్ను పిలిపించి మరి అడ్వాన్స్గా వాళ్ళని పిలిపించి ఏ విధంగానైనా వీళ్ళను సభ నుండి సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య ఏదైతే ఉన్నదో ఇది సరైనటువంటిది కాదు. అందులో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ గారిని కూడా మరి అసెంబ్లీ సెషన్స్ నుండి సంవత్సరం పాటు డిస్మిస్ చేయడం అనేది సరైనటువంటి చర్య కాదు ప్రజాస్వామ్యంలో. మరి దీనికి నిరసనగా ఈరోజు నంగనూరు మండల హెడ్ క్వార్టర్స్లో మా స్థానిక సర్పంచి సోదరుడు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి దేవులపల్లి యాదగిరి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. వారి మాటలేమో కోటలు దాటుతున్నాయి కానీ మరి ముఖ్యమంత్రి గారి కాళ్ళు మాత్రము మరి ఫామ్ హౌస్ను ప్రగతి భవన్ దాటట్లేదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా 2004 మరి వీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకుండా ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టుకుంటూ మరి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి ఆవశ్యకత యావత్ తెలంగాణ ప్రపంచానికి ఉన్నదని చెప్పి మరి ఒకసారి తెలియజేయడం జరుగుతుంది. 25 దొంగతనాలతో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వాళ్ల వద్ద 7 పెద్ద టైర్లు 60 చిన్న టైర్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల క్రింద ఒలిగండ పట్టణ కేంద్రంలో ఎంఆర్ఎఫ్ నరసింహ టైర్ షోరూంలో జరిగిన దొంగతనం కేసును సంబంధించి వివరాలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ ఏసీపీ రమేష్, రమణపేట సీఐ శ్రీనివాస్, ఒలిగొండ ఎస్ఐ ఇంద్రిసలి, ఏఎస్ఎస్సీహెచ్ రమేష్, అదేవిధంగా దొంగలు పట్టుకున్న పోలీస్ సిబ్బందికి షాప్ యజమాని ఆదినారాయణ కృతజ్ఞతలు తెలిపారు. రాజు నరేష్ వీళ్ళందరూ కలిసి ఆ వెహికల్ వరకు కాకినాడ విశాఖపట్నం అన్ని తిరగడం జరిగింది. కాకపోతే లక్గా అదే వెహికల్ హైవే మీద వస్తుంటే పట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి మా సిబ్బంది అందరినీ అభినందిస్తూ వారందరికీ పారిశ్రామికంగా నివాసం కూడా పంపించడానికి కామారెడ్డి జిల్లా ఇల్చిపూర్ గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం చంద్రశేఖర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. అందరు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడపాలన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వారికి టీఆర్ఎస్ పార్టీ
వేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఇద్దరు ఉన్నాక మీరు మళ్ళవ పేర్లు చదువుతుంటా నేను పంకర పంకర రవీందర్ కుమ్మరి ఆర్ నరేందర్ ఇల్చిపూర్ గ్రామానికి చెందినటువంటి మిత్రులు కొంతమంది మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నిజామాబాద్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మిత్రులు ముజుబుద్దీన్ గారికి, సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు గారికి, ఎంపీపీ అధ్యక్షురాలు మంగమ్మ లక్ష్మీపతి యాదవ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు గారికి, స్థానిక అడ్లూరు గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు సోదరిమణి సుజాత గారికి, అదేవిధంగా కామారెడ్డి మండల కోఆప్షన్ సభ్యులు సోదరులు హఫీజ్ గారికి, గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లయ్య గారికి, వివిధ మండల స్థాయి నాయకులకు, పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇల్చిపూర్ గ్రామం అడ్లూరు గ్రామ పంచాయతీ ఆమ్లెట్ గ్రామమైన ఐక్యతతోని దాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కుమ్మరి నరసింహులు వారి భార్య మమత గారు వార్డు మెంబర్ వారి నాయకత్వంలో సుమారు 150 మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మా అందరి ఉద్దేశం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందడు వేశారో 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తేవడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డది బుడిబుడి అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ రాష్ట్రం ఇలా దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. జెడ్పీటీసీ సభ్యురాలు మాచారెడ్డి గ్యార లక్ష్మీసాయి గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో ఎస్ఐఎం సూర్యనారాయణ వాహనాలు తనిఖీ చేశారు. 15 వాహనాలకు ఫైన్ వేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా లైసెన్స్ లేకపోయినా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దగ్గర ఆయన అత్తలేడు ఫోన్ అయితే పార్లమెంట్ లో జరిగిన సమావేశాలలో రిజర్వేషన్ శాతం పెంచాలని పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆయనతో పాటు ఎంపీలు బాల్కా సుమన్, కవిత, వినోద్ కుమార్ తదితర ఎంపీలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్ పెద్దముల్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సమీక్షా సమావేశం జరిగింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. ఒంటరి మహిళా పెన్షన్, మిషన్ భగీరథ, గొల్ల కురుమలకు ఇన్ని పథకాలు అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పారు. కొడపల్లి మండల పార్టీ అధ్యక్షుడు లింగాయ యాదవ్ గారికి, సోదరి మండల అధ్యక్షురాలు వానశ్రీ గారికి, పార్లమెంట్ కమిటీ చైర్మన్ దుర్గమ్మ గారికి, శ్రీశైలం పటేల్ గారికి, వేదిక మీద అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి గ్రామం నుంచి వచ్చిన
గ్రామ రైతు కన్వీనర్. ఆ గ్రామ రైతు కన్వీనర్ తో పాటు ప్రతి గ్రామంలో కూడా 15 మంది సభ్యులు వేస్తున్నాం. ఆ సభ్యులందరికీ సోదరి మనందరికీ ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. కానూరు నియోజకవర్గంలో 4 మండలాలుగా రైతు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకున్నా. ప్రతి మండలంలో కూడా మొదటగా యాదవ్ స్టార్ట్ చేసినాం, తర్వాత బషీరాబాద్ చేసుకున్నాం, తర్వాత తానూరు మండలం చేసి మరి మాకు ఈరోజు పెద్దలు మండలంలో ప్రతి గ్రామం అటువంటి రైతు సమన్వయ కమిటీతో పాటు మండల నాయకులు సర్పంచ్ ఎంపీస్ అందరూ కూడా ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిదే ఉన్నది. ఇలా ఎలక్షన్లోనే ఓట్లు లేవు. ఇవ్వరు ప్రతి మండలంలో కూడా ముఖ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి 4 సంవత్సరాలైంది ప్రభుత్వము మంచి కార్యక్రమం తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు వీటిని అన్నింటినీ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఒక మనము ముఖ్యమంత్రి గారు ఏమేమి చేస్తున్నారు, మన నియోజకవర్గం ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ మహాసభ విజయవంతంగా ముగిసింది. ఈ వార్షికోత్సవానికి గాను లోకల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బుర్రా నర్సయ్య గౌడ్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, లోకల్ మున్సిపల్ చైర్మన్ మరియు లోకల్ జెడ్పీటీసీ మరియు సుశ్రుత నల్గొండ జిల్లా యాదాద్రి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ మహాసభలో పాల్గొన్నారు. ఉన్నతి మేళా, అవగాహన సదస్సు, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలసలో వైభవంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులతో మాట్లాడారు. 2022 నాటికి రైతుల రెట్టింపు ఆదాయం సంపాదించుటకు 7 అంశాల ప్రణాళికను అమలు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈరోజు 25 నూతన కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రారంభించారు. ఉన్నతి మేళా, అవగాహన సదస్సు, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలసలో వైభవంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులతో మాట్లాడారు. 2022 నాటికి రైతుల రెట్టింపు ఆదాయం సంపాదించుటకు 7 అంశాల ప్రణాళికను అమలు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ రోజు 25 నూతన కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రారంభించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 న్యూస్ తెలుగు ఛానల్.